राज्य विधाता। जय हे, जय हे, जय हे, जय हे, जय हे। जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की, जय। सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा। तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, दाहे तब जय गादा। जन गण मंगल दायक, जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, जय 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 हे। बोलो गणतंत्र भारत की जय, बोलो गणतंत्र भारत, कांग्रेस पार्टी जिंदाबाद। ఆనాటి ముఖనీయుల త్యాగాల ఫలితే మనం ఈ 75 సంవత్సరాలుగా స్వతంత్రాన్ని అనుభవిస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సిద్ధాంతాలని నేటి కూడా మనం చూస్తున్నాం. మరి ఈరోజు జాతీయంగా కానీ రాష్ట్రీయంగా కానీ నైతిక విలువలకు తిలోదకాలు పెట్టి దోచుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వ పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను రానున్న సమీప భవిష్యత్ ఎన్నికల్లో అటు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మునుపటి వల్ల మనం కృషి చేసి మళ్ళీ మన ప్రభుత్వాలను నిలదొక్కొని ప్రభుత్వాలను వచ్చే విధంగా మనమంతా అట్టడుగు స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి మనం దోహదపడాలని అప్పుడే ఆ మహనీయుల త్యాగాలను మనం పునిపించుకున్న వాళ్ళు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం, కానీ అది ఈరోజు మంటగలిచే రోజులు గడుస్తున్నాయి. ఎందుకంటే ప్రతిదీ ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న వారే దానికి వ్యతిరేకంగా నడుచుకోవడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ప్రతిదీ వ్యతిరేకంగానే జరుగుతుంది. అంటే ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న వారే ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదే ముఖ్య కారణము, ముఖ్య ఉద్దేశం. ఈరోజు చూసుకుంటే గవర్నర్కే వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే గవర్నర్ అనేది మన రాష్ట్రానికే పెద్ద, కానీ ఆ ఒక ప్రథమ పౌరాలు ఆమెకే విలువ లేని పరిస్థితిలో మన తెలంగాణ ఉంది. కాబట్టి గణతంత్ర దినోత్సవం మన స్వతంత్రం తీసుకొచ్చుకున్నాము, దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, రాజ్యాంగం ఊరికే రాలే మనకు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రాజ్యాంగాలన్నీ చదివి
డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల పాటు ఆహార నిషేధం కష్టపడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కడజాతి వాడు కూడా అందరితో సమానంగా ఉండాలి కేవలం పురుషులే కాకుండా దళితులే కాకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి జంతువు కూడా సమాన హక్కులు కల్పించాలి హక్కులు కల్పించబడాలని చెప్పి గొప్ప రాజ్యాంగం రాసినటువంటి మహాన్ భావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాను సోదరులారా కానీ ఈ రోజు స్వతంత్ర వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టబడతా ఉన్నాయి ఎన్నికబడిన ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికబడినటువంటి ప్రజా ప్రభుత్వాలు కూలదోస్తా ఉన్నాయి తినడానికి తిండి పరిస్థితులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి ఎన్నో వనరులు చేపడితే ఎన్నో ఆస్తులను కూడబెట్టి రానున్నటువంటి రోజుల్లో మరి ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపడితే ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ప్రభుత్వ సంస్థలు అంతా ఉన్నాడు అంతేకాకుండా కేసీఆర్ గారు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేసి అనేకమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేస్తూ ఉన్నాడు కేవలం 1200 మంది విద్యార్థులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు కేవలం కేసీఆర్ యొక్క మోసపూరిత ప్రకటన వల్ల మరి ఆరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను సుమోటోగా స్వీకరించి కేసీఆర్ గారి జైలు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఏదేమైనా సోదరులారా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం రక్షించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారా అంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి గంట పల మన పెద్దలు ఏ ఆశయాల కోసమైతే స్వాతంత్రం తీసుకొచ్చారో మనందరి తుంగలు తొక్కి ఈరోజు కనీసం శాసనసభలో కూడా మాట్లాడేది దౌర్భాగ్యమైన రోజు వచ్చినాయి ఒక మీటింగ్ పెట్టుకోవడం పర్మిషన్ లేదు ఏ దేని గురించి అయినా నిరసన తెలుపు కాబట్టి పర్మిషన్ లేని సందర్భాలు నడుస్తున్నాయి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం దోపిడీ ప్రభుత్వాలు మొత్తం అక్కడ 50 లక్షల కోట్ల అప్పుంటే ఈరోజు లక్ష కోట్ల రూపాయల అప్పు సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది మరి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలందరి మీద ఒక్కొక్కరి మీద 5 లక్షల ఒక్కొక్క కుటుంబం మీద 5 లక్షల రూపాయల అప్పు వేసే విధంగా ప్రవర్తిస్తున్నాయి మరి ఇవన్నింటినీ మనం రేపు రాబోయే ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే ఈ భారతదేశం కానీ మన తెలంగాణ రాష్ట్రం అని బాగుపడుతుందని చెప్పి చెప్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా బ్రిటిష్ వారిని ఎదురు మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవంలో మన ఘనంగా జెండా ఆవిష్కరించుకొని మన మహనీయులు ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ సుఖశాంతాశ్రుతో సమాన హక్కుతో ఉన్నటువంటి ఉన్నదంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఎంతోమంది మహనీయులు పోరాటం చేసి జైలు పాలై వాళ్ళ జీవితాలను కూడా శాశ్వతంగా పనంగా పెట్టి మనం బ్రిటిష్ వాళ్ళు ఎదురుటి పోరాడిన మన కాంగ్రెస్ పార్టీ ఘనత అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మన ఇందిరాభవన్ ఇంకా ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉన్నటువంటి అదృష్టం మనకు దక్కినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైవేటీ పరంగా మన దేశాన్ని ఒక 10% ధనికుల చేతుల్లో దేశాన్ని పెట్టి పరిపాలిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో సమానంగా దేశంలో సమానంగా మా స్త్రీలను గౌరవించేటువంటి ఆ ఒక సాంప్రదాయం కానీ పద్ధతి కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే ఒక సోదరి మన శ్రీ గవర్నర్ గారు ఈ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో వారికి గౌరవం లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళా సోదరి మని నేను ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది మరి వారికి కూడా గౌరవం లేదు ఈరోజు కేసీఆర్ పరిపాలన కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి అధిక ప్రజల పరిపాలన ఈ విధంగా ఉన్నది నిదర్శనం అనే విషయాన్ని గుర్తు చేసుకుంది ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 15 August 1947 సాధించుకున్నటువంటి ఒక స్వతంత్ర భారతానికి పాలనా పరంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకునే విధంగా మనడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన నిపుణుల కమిటీ ఏదైతుందో
మన భారత రాజ్యాంగాన్ని రూపొందింపజేసి అది 1949 నవంబర్ 26th నాడు ఆమోదం పొందితే జనవరి 26 1950 నుండి అమలుకు రావటం మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రజాస్వామ్యుతమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి దేశంగా భారతదేశం వల్ల వర్ధిల్తుందని చెప్పారంటే అది కేవలం మనకు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం అని చెప్పని చెప్పడం తప్పదని చెప్పారు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు పాలనలో అధికారికంగా ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా వారు భారత రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఒక సూచనలకు అనుగుణంగానే అవన్నీ కూడా మనం అమలు పొందబోతున్నాం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా మన ఆర్టికల్ 3కి అనుగుణంగా వారు పొందుపరిచినటువంటి ఒక సూచనకు అనుగుణంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనం సాధించుకోగలిగామని చెప్పంటే అది బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టి అని చెప్పక తప్పదని చెప్పండి ఇలా అటువంటి ఒక భారతదేశం లోపల ఇటు ఉగ్రవాదాన్ని నిరోధింపజేయటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒక ప్రధానమంత్రిగా ఒక ఆడబిడ్డ ఎదుగుతున్నదో ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయి లోపల నిరోధింపచేసినటువంటి ఒక ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుందని చెప్పక తప్పదంటే కేవలం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉగ్రవాద నిర్మూలనకు నిరోధానికి ఎదుగుతుందో ఇలా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా వారి ప్రాణాలను మరి అడ్డుపెట్టడం జరిగిందని చెప్పట్టు అటువంటి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు దయచేసి ఇలా మరి పరిణామాలను మనం గమనించినట్టయితే ఏ భారత రాజ్యాంగాన్ని గౌరవింప చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉంటుందని చెప్పిన భావిస్తున్న తరుణంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇలా ఏ భారత రాజ్యాంగ సూచనకు అనుగుణంగా ఇలా 26 జనవరి ఇలా భారత రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలా గవర్నర్ గారి చేతుల మీదకి ఏదైతుందో ఈ ఉత్సవాలను కార్యక్రమాలను నిర్వహింప చేసుకోవటం ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత అటువంటి యొక్క గణతంత్ర దినోత్సవ నిర్వహణకు సంబంధించి కూడా చివరికి హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏర్పడటం చూస్తుంటే ప్రభుత్వం పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించాల్సి చెప్పట్టు హైకోర్టు సూచనలకు అనుగుణంగా ఏదైతుందో ఇలా ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహింప చేయవలసినటువంటి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను మరి ప్రభుత్వ బాధ్యతగా సూచిస్తే ఇలా ప్రభుత్వ పరంగా నిర్వహింప చేస్తున్నటువంటి ఈ గణతంత్ర ఉత్సవ దినోత్సవాలలో మీరు స్వయం ముఖ్యమంత్రి గారు పాల్గొనకపోవటం ఏదైతుందో ఇది గవర్నర్ గారిని అగౌరవపరిచినట్టు కాదు ఇలా గవర్నర్ గారి పట్ల మీకు ఏమైనా వ్యక్తిగత ద్వేషాలు ఉంటుండొచ్చు కాక కానీ ఇలా భారత రాజ్యాంగ అమలుకు వచ్చినటువంటి దినం ఏదైతుందో మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మీరు మూలం అనేది ఏదైతుందో మరి ఆ భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి అటువంటి ఒక భారత రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి దినంగా ఈరోజు యావత్ భారతదేశం దీన్ని గొప్పగా ఏదైతుందో మన ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇక్కడ ఆ భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గణతంత్ర ఉత్సవ దినోత్సవంలో పాల్గొనకపోవటం ఇలా వాస్తవంగా కేసీఆర్ గారికి ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి ఒక నైతిక హక్కు లేదని చెప్పి అదే భారత రాజ్యాంగం అనేది మన మూలమని చెప్పంటాం ఆ భారత రాజ్యాంగాన్ని గౌరవించిన ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత అని చెప్పండి రోజుస్తాం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత తీర్చాలతో చివరికి అయితే భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడం కించపరిచే స్థాయికి దిగదాడమంటే అప్పుడప్పుడు బాధ కలుగుతుందని చెప్పండి నిజంగానే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఎందుకైనా చెప్పట్టు ఇదేమైనా ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రతిష్ట అనేది ఏదైతుందో వాళ్ళు చర్చించే ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటాడు ఇలా కేసీఆర్ గారి యొక్క చర్య యావత్ భారత పౌరుడు ఏదైతుందో దాన్ని చర్చించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మరి ఇవాళ అగౌరవపడే ఒక పరిస్థితి ఏర్పడుతుంది దానికి బాధ్యత కేసీఆర్ గారు వహించాలి అప్పటికి దాన్ని సరి చేసుకునే విధంగా జరిగిన పొరపాటుకి ఏదైతుందో క్షంతవ్యుడిగా మరి మీరు గవర్నర్ గారికి క్షమాపణ అనేది అదే భారత రాజ్యాంగానికి క్షమాపణగా భావించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.